నమస్తే మేడం. నమస్కారం. చాలామంది పిల్లల్లో మనం చూస్తే కోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల్లోనే వీడికి ఆ ఎమోషన్ ఏంటో అసలు అర్థమవుతుందా, ఇడేంటి కోపపడుతున్నాడని తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ తెలిసి తెలియకుండా వాళ్ళు చేసే పనుల వల్ల చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. హెల్త్కి సంబంధించి కానివ్వండి, ఇంట్లో ఇంకేమైనా థింగ్స్కి సంబంధించి కానివ్వండి, వాళ్ళకి తెలీదు అంత డ్యామేజ్ అవుతుందని. బట్ ఆ యాంగర్ చాలా పెద్ద డ్యామేజ్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ యాంగర్ వల్ల వచ్చే వాళ్ళ ఎమోషన్స్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటారు అని, దాంతోపాటు ఆ వయసులో ఆ కోపాన్ని అసలు వాళ్ళకి అంతలా రావడానికి రీజన్స్ ఏంటి అంటారు మేడం? అసలు చాలా మంది పేరెంట్స్ కూడా ఈ క్వశ్చన్ని కమెంట్స్లో అడిగారు. చాలా మంది కమెంట్ పెట్టారు కాబట్టి, అసలు పిల్లల్లో యాంగర్ ఎందుకు వస్తుంది, ఏ కారణాలుగా యాంగర్ వస్తుంది, ఒకవేళ వస్తే మనం దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఒకవేళ మన పరిధి దాటితే ఏం చెయ్యాలి. విజయవాడలో 2 మంత్స్ బ్యాక్ ఒక కుటుంబం, ఇద్దరు పిల్లలు, వాళ్ళకి ఒక బాబుకి 9 ఇయర్స్, ఇంకొక బాబుకి 6 ఇయర్స్. సో ఫస్ట్ నుంచి కూడా పెద్ద బాబు కామ్గానే తన పని తను చేసుకుంటూ, తను చదివేదో తను చదువుకుంటూ ఆ స్టైల్లో వెళ్ళిపోతూ ఉన్నాడు. రెండో బాబు ఈ 9 ఇయర్స్ 6 ఇయర్స్ కదా, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈ బాబు పుట్టాడు. చిన్నోడు అనే గారం ఇంట్లో ముందర మైండ్లో ఫిక్స్ అయిపోయారు. చిన్నపిల్లోడు కదరా, చిన్నోడు కదరా, మన తమ్ముడే కదరా అని స్లోగా వాడిని ప్యాంపరింగ్ కూడా కొంచెం ఎక్కువైంది. ఇంకొకటి, ఆ మొదటి బాబు కన్నా కూడా ఈ రెండో బాబు ఇంకొంచెం వెయిట్, కొంచెం బబ్లీగా, కొంచెం ఫెయిర్ స్కిన్ టోన్తో చాలా ముద్దు ముద్దుగా ఉన్నాడు వాడు, సెకండ్ బాబు. ఇలా పెరుగుతూ ఉన్నాడు. ఫస్ట్ ఇనీషియల్గా 3 ఇయర్స్ ఆ టైంలో ఏదైనా ఆబ్జెక్ట్ని విసరడం, ఇష్టం లేకపోతే ఏదైనా కోపం వస్తే వస్తువుని ఇలా విసిరేయడం అన్న బిహేవియర్ని గమనించారు. గమనించి తమ్ముడే కదా, చిన్నపిల్లడే కదా, తెలియ చేశాడులే, చిన్న వయసు కదా అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళకి వాళ్ళే సర్ది పెట్టుకుని వచ్చేసారు. 4th ఇయర్ వచ్చింది, గ్రౌండ్లో పిల్లల్ని కూడా కొంచెం కొంచెంగా కొట్టడం మొదలుపెట్టాడు. తర్వాత 5th ఇయర్ వచ్చింది, 6th ఇయర్ వచ్చింది. ఈ అగ్రెసివ్నెస్, కోపం పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా వయసుతో పాటు తగ్గట్లేదు. అయితే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఏమనుకునేవారంటే, అదే తండ్రికి కొంచెం కోపం ఉంది, నాకు కొంచెం కోపం ఉండేది కదా, అది కొంచెం వీడికి ఎక్స్ట్రాగా వచ్చింది అని వాళ్ళలో వాళ్ళే సర్ది పెట్టుకోవడం మొదలు పెట్టేశారు. వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ నాన్నగారు కొంచెం కోపం ఎక్కువలేండి అని సర్ది పెట్టుకుంటున్నారు తప్ప ఆ బిహేవియర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అని చెయ్యట్లేదు. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా ఇంట్లో, మీకు తెలుసు కదా వాడు కోపం అని, ఎందుకు వాడిని అలా రెచ్చగొడుతున్నారు అని వీళ్ళందరినీ కన్విన్స్ చేసేస్తున్నారు తప్ప వాళ్ళ మదరు ఆ బాబుని ఏమీ అనట్లేదు. ఎందుకురా వాడితో గొడవ, వాడు కోపం కదా, వాడు వస్తువు ఏదో వాడికి ఇచ్చే, గొడవ పెట్టుకోండి, ఇద్దరు నా బుర్ర తింటున్నారు అని ఇలాంటి స్టేట్మెంట్స్తో వాళ్ళ మదర్ ఎప్పటికప్పుడు కామ్ చేసేస్తారు. ఈ పిల్లవాడిని ఏమి ఎలాంటి ఇంటర్వెన్షన్ పిల్లవాళ్ళు తీసుకోకుండా చుట్టూ ఉన్న ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ని కామ్ చేసేసేవారు. ఒక్కరోజు నైట్ ఏం జరిగింది అంటే, మన జూలైలో స్కూల్స్ ఓపెనింగ్ టైంలో వాళ్ళ ఫాదరు స్టేషనరీ తీసుకొచ్చారండి బాబుకి, పెద్ద బాబుకి, కొన్ని క్లాస్మేట్ నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్, కావలసిన స్టేషనరీ అంతా తీసుకొచ్చారు. రోల్స్, బుక్స్కి కవర్ చేసే రోల్స్, ఇవంతా కూడా పెద్ద స్టేషనరీ ప్యాక్. నాన్నగారు ఇంటికి వచ్చి టేబుల్ పైన ఆ కవర్ పెట్టగానే పెద్దవాడు వెళ్ళి చూసుకుంటున్నాడు, వాడు వస్తువులు ఏంటి, ఏమేమి తెచ్చారు, ఏమేమి లేవని చెక్ చేసుకుంటున్నాడు. ఈ 6 ఇయర్స్ చిన్న బాబు వచ్చేసాడు, అక్కడికి వచ్చేసి పెన్ సెట్ ఒకటి లాక్కున్నాడు, పెన్ సెట్. 6 ఇయర్స్ బాబుకి పెన్ అవసరం లేదు ఇంకా అని ఏమన్నారు వాళ్ళ మదరు, నీది ఇంకా చిన్న వయసు కదా, నీకు ఇంకా పెన్సిల్తోనే కదా నువ్వు రాసేది, నాన్న నీకు ఇంకొక పెన్సిల్ సెట్ ఉంది కదా అందులో అది తీసుకో, పెన్స్ అన్నయ్యకి ఆ స్కూల్లో ఆ పెన్నే వాడాలి, నాన్న స్పెసిఫిక్గా పెన్ తెచ్చారు, నువ్వు ఆ పెన్ సెట్ ముట్టుకోకు అనేటప్పటికి వీడికి ఇంకా కోపం వచ్చేసింది. వచ్చేసి లాక్కోవడం మొదలు పెట్టారు ఇద్దరు, అన్న తమ్ముడు కూడా. అన్న కూడా అరుస్తున్నాడు ఇప్పుడు, అది నీ వస్తువు కాదు, నాన్న నాకు తెచ్చిన వస్తువు ఇది, ఇన్ని బొమ్మలు ఆ విషయాల్లో తీసుకుంటున్నామంటే నేను ఒప్పుకుంటాను, రేపు పొద్దున్న నేను ఇది స్కూల్కి తీసుకెళ్ళకపోతే నాకు పనిష్మెంట్ ఉంటుంది స్కూల్లో, ముట్టుకోకు నాకు కోపం వస్తుంది, ఈసారి నేను వదలను అని అన్నయ్య క్లియర్గా చెప్తున్నాడు. అయినా ఈ పిల్లవాడు అంతకంతకంతగా రెచ్చిపోతున్నాడు తప్ప ఎక్కడా తగ్గట్లేదు.
తండ్రి కూడా తిడుతున్నాడు, తల్లి కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అలా అలా కొట్టుకోవడంలో ఒక పెన్ను ప్యాకెట్లో నుంచి పెన్ను చింపేసి విసిరేశాడు చిన్నోడు. పెన్లు విసిరేశాడు, ఇలాగ విసిరేస్తే ఏమైంది, వాళ్ళ అన్నయ్య కంటికి తగిలేసింది పెన్ను. తగిలి అది హర్ట్ అయింది కన్ను ఏదో. అంటే ఒక్కొక్కసారి చూడండి, ఇలా అన్నాడు జస్ట్ అంతే పోయింది అన్న, అంటే అంత పెద్ద ఇష్యూ అయిపోయింది కంటికి. తర్వాత కంటికి సర్జరీ కూడా పడింది వాళ్ళ అన్నయ్యకి. ఇది ఇంట్లో విషయం కాబట్టి, ఇంట్లో విషయం కాబట్టి, అన్నదమ్ములు కాబట్టి, ఒకే పేరెంట్స్ కాబట్టి, అన్నయ్యకి ఇంత హాని జరిగినా కూడా వాళ్ళల్లో వాళ్ళు కన్విన్స్ అవి ఏదో ఒకటి చేసుకుంటారు. అదే బయట వాళ్ళు అయితే అవునా. ఇదే విషయం ఈ చిన్న కుర్రోడు ఇంత కోపం మనసులో పెట్టుకుని బయట సొసైటీలో తిరుగుతూ, ఏ పార్క్లోనూ ఆడుకుంటూ, ఏ ఎగ్జిబిషన్లోనూ వెళ్తూ, ఎవరో తనకి నచ్చినది ఏదో చెయ్యకపోతే, వాళ్ళ బిహేవియర్ నచ్చకపోతే, అక్కడ ఉన్నది ఏదో ఒకటి విసిరేస్తే, ఎవరిపైనైనా ప్రాణానికి హాని కలిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అంటే మనం చిన్న వయసులోనే చిన్న చిన్న విషయాల్లో కోపాన్ని మనం అర్థం చేసుకోకపోతే పెద్దయ్యాక ఆ హాని ఎక్కువైపోతుంది. చాలామంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మా అబ్బాయికి ఊరికూరికే కోపం వచ్చేస్తుందండి. ఏ కోపం వచ్చేయడం ఏమన్నా పెద్ద ప్రెస్టీజియస్ మెడల్ ఏంటది అసలు? అమ్మో మా అబ్బాయి కోపం ఎక్కువ అండి, అందుకని మేము ఎక్కువ ఏం మాట్లాడవండి, వాడికి కావాల్సిన విధంగా వెళ్ళిపోనిస్తాం. ఎక్కడి వరకు వెళ్ళిపోనిస్తారు, ఎవరిని హాని చేయడానికి వెళ్ళిపోనిస్తారు? చిన్నగా కోపం వచ్చినప్పుడే కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలుసుకోవాలి. దేనివల్ల ఈ అబ్బాయికి, ఈ పాపకి ఎందుకు వస్తుంది కోపం అనే కాజ్ ఐడెంటిఫై చేస్తే, జనరల్గా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కోపం ఎందుకు వస్తుందంటే, మనం హర్ట్ అవ్వకుండా ఒక డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోయినప్పుడు కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నన్ను ఏదైనా తిడుతున్నారనుకోండి, మీరు తిడుతున్నారు, తిట్టబోతున్నారు అని నాకు తెలిసినప్పుడు నేను ముందరగానే యాంగర్ ఎగ్జిబిట్ చేసేస్తే, అమ్మో ఈవిడ ఎమోషనల్ అయిపోయి నా పైన అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారని చెప్పి మీరు ఆటోమేటిక్గా ఎక్కడో కొంచెం టోన్ కంట్రోల్ చేసుకుంటారు కదా. పిల్లలు అది చిన్న వయసులో పట్టేస్తారు. నేను ఇప్పుడు కోపంగా అరిచేసి ఏదైనా విసిరేస్తే ఇక్కడ సిచ్యువేషన్ నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది, నేను హర్ట్ అవ్వకూడదు, హర్ట్ అవ్వకుండా డిఫెన్స్లో ఏదో ఒకటి చేసేయాలన్నప్పుడు వాళ్ళు ఈ కోపంలో ఇలాంటి బిహేవియర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు, స్టిములే ఇన్పుట్ వచ్చినప్పుడు, వాళ్ళు దానికి రియాక్ట్ అవుతున్నారా, రెస్పాండ్ అవుతున్నారా అనే ప్రాపర్ గమనించడం పేరెంట్ చెయ్యాలి. ఈ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అయిపోతున్నారు అనుకోండి చిన్న వయసు నుంచి పిల్లలు, మనమే ఫస్ట్ ఒక 10-12 సార్లు చెప్పాలి, ఓకే ఇలా జరిగింది, బట్ ఇస్ దిస్ ద రైట్ వే టు రియాక్ట్? కాదు, ఒక్క 1 మినిట్ ఎక్స్ట్రా తీసుకో, ఒక్కసారి ఆలోచించి అప్పుడు నువ్వు చేయాలనుకున్నది చేసాయి అని పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో టైంని ఒక్క 1 మినిట్ పెంచగలగాలి. ఓకే, పెద్దవాళ్ళమైన కూడా వెంటనే అయితే రియాక్ట్ అవుతుంది, కొంచెం ఒక్క 1 మినిట్ గ్యాప్ ఇవ్వగలిగితే వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి అలవాటు పడతారు. ఫస్ట్లో 10-12 సార్లు పేరెంట్ ప్రాక్టికల్గా ఓపిక్గా చెప్పాలి. చెప్పకుండా చిన్నపిల్లడే కదా పెద్ద అయ్యాక అలవాటు అవుతాయి, ఈ బొమ్మే కదా, ఈ ఫోనే కదా, ఆ పెన్నే కదా ఈ విసిరాడు అనుకుంటే ఇలా కళ్ళుకి సర్జరీలు పడేంత స్టేజ్ వరకు కూడా వస్తాయి. కానీ ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క సెట్టింగ్ ఉంటుంది. ఒక్కోసారి తినిపించే ఫుడ్ మార్పించవలసి వస్తుంది, ఒక్కొక్కసారి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉందా, చిన్నపిల్లల్లో కూడా బీపీ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. మైగ్రెయిన్, అల్సర్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి కూడా ఎక్కువ కోపం వచ్చేయడం వల్ల కూడా చిన్నపిల్లల్లో వచ్చేస్తాయి. షివరింగ్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్, వాళ్ళ కోపాన్ని వెంటిలేట్ చేయని వాళ్ళకి షివరింగ్ వచ్చేస్తుంది, కొంతమందిని ఫిట్స్లో పెట్టేస్తుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుని దాని ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఏ సిచ్యువేషన్స్లో వస్తుంది, దానికి గల కాజ్ ఏంటి, తప్పు మొత్తం మనవాడిదేనా, చుట్టూ ఉన్న ఫ్యాక్టర్సే అలా బాబుని తయారు చేస్తున్నాయా, ఇలాంటివన్నీ కూడా గమనించుకుంటే మనం ప్రాపర్ ఇంటర్వెన్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా మేడం, చాలామంది పేరెంట్స్ చేసేది ఏంటంటే, చిన్నపిల్లవాడే కదా పెద్ద అవుతే వాడికి తెలుస్తుంది, కంట్రోల్ చేసుకుంటాడు, ఈ లైన్ని పట్టుకొని
డ్యామేజ్ ఎంతైతే జరగాలో అంత జరుగుతూ ఉన్నా చూస్తూ ఉంటారు. మరి ఇంకొక లైన్, మా తాతగారికి కూడా ఇలాంటి కోపమే ఉండేది, ఈ పోల్స్టాలు మా ఇంట్లో ఉంది కాబట్టి వచ్చింది, జెనెటిక్ గా వచ్చింది, ఇలా చెప్పేసుకుంటూ సర్దుకుపోతాం. కానీ మార్చే ప్రయత్నం అనేది చేయము. బట్ మీరు అన్నట్టుగానే ఇంట్లో కాబట్టి సరిపోయింది, అదే బయట ఇంకెక్కడో జరగనుంటే అసలు పరిణామాలు దారుణంగా ఉండేవి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఎందుకంటే అవేర్నెస్ చాలా అవసరం ఇటువంటి విషయాల్లో. ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎఫెక్ట్స్ ఏంటి, ఏ విధంగా అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటికైనా అట్లీస్ట్ పేరెంట్స్ అతిగా రాబాలు మానేసి అట్లీస్ట్ ఇట్లాంటి వాటిలో రీచెక్ చేసుకునే అవకాశం ఉంటుందని అనుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.